ఉద్యోగులు, రైతులు, చేనేతలు, కర్షకులు, కార్మికులు, విద్యార్థులు, తెలుగు ప్రజల పట్ల, రాష్ట్ర ప్రజానికి సమస్యల పట్ల పోరాడే పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీను. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి సాధన దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా రాప్తోడ్ నియోజకవర్గం రూరల్ మండలం మండల కన్వీనర్ చల్లా జయకృష్ణ, తెలుగు యూత్ నాయకులు, మరి టిఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టే మద్దతు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు సాధన దీక్ష ప్రధాన డిమాండ్లు, మరి ఈరోజు ఆక్సిజన్ కొరత వలన చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేసివ్ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా కరోనా ద్వారా చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసివ్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కళాశాలలు బంద్ అయ్యి మరి 2020 సంవత్సరం 2021 సంవత్సరంలో మరి టీచర్లుగా ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి ఎంతో మంది జీవనోపాధి కోల్పోయి వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి అటువంటి కుటుంబానికి 10,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి, మళ్ళీ అదే విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేపట్టారు. మరి ఖచ్చితంగా ఈ డిమాండ్ నెరవేర్చుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, తాడేపల్లి నివాసంలో నువ్వు నిద్రపోతున్నావా? నీ మొండి నిద్ర ఇంకా తగ్గించేసి మళ్ళీ ప్రజల సమస్యల పట్ల, కరోనా ద్వారా చనిపోయిన వ్యక్తుల పట్ల నువ్వు జాలి చూపించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నీకు ఎంతైనా ఉంది. లేని పక్షంలో మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము సెక్రటరీ ముట్టడించాలని కానీ ఎన్నుకాడుకోమని చెప్పేసి ఈ సందర్భంగా